లైట్స్ కెమెరా యాక్షన్. మీరేంటి వీడియో స్టార్ట్ అయ్యాక లైట్స్ కెమెరా యాక్షన్ అంటున్నాడు అనుకుంటున్నారా? జనరల్గా ఇది నేను ఎప్పుడు చేసే పని. నేను ఒక ఫిలిం మేకర్ని. ఐఎమ్ ఫ్రమ్ గీతం యూనివర్సిటీ. రైట్ నో ఐఎమ్ స్టడీయింగ్ థర్డ్ ఇయర్ సిఎస్సి బ్రాంచ్. ఇది నాలో ఎప్పటి నుండి స్టార్ట్ అయిందంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక జాతరలా సంథింగ్ లైక్ జాతరలా ఒకటి జరిగిందనమాట. అక్కడ ఒక ఫిలిం షూటింగ్ నేను చూశాను. జస్ట్ ఐ డోంట్ వాంట్ టు టేక్అవుట్ నేమ్స్ బట్ జస్ట్ చిన్న సీన్ అండి అంతే. దానికి వాళ్ళు ఒక 7 to 8 టేక్స్ చేశారు. అప్పుడు నాకు అనిపించింది అరే ఇది ఇలా కాదు, ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు కదా. అంటే వాళ్ళు వాడిన టెక్నిక్స్ కానీ అవన్నీ నాకు నాలో ఇంకొక కొత్త ఐడియాస్ని నింపాయి. సో ఆ రోజు నుండి నేను ఫిలిం మేకింగ్ అనేది ఒక ప్యాషన్గా పెట్టేసుకున్నాను. మై ఫస్ట్ టీచర్, ద బెస్ట్ టీచర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్నెట్. సి, నాకు ఎప్పుడైనా ఏదైనా డౌట్ వచ్చినా లేదంటే ఏదైనా నేర్చుకోవాలనిపించా కొత్తగా ఇంటర్నెట్కి వెళ్ళేస్తాను, నాకు కావాల్సింది టైప్ చేసేస్తాను, నాకు అన్లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో ఇన్ టుడేస్ జనరేషన్ ఇట్ ఈస్ ద బెస్ట్ సోర్స్ టు లర్న్ ఎనీథింగ్ అండ్ ఐ లర్న్ ఫిలిం మేకింగ్ ఫ్రమ్ ఇంటర్నెట్. బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఎడిటింగ్ దగ్గర చాలా ప్రాబ్లం అయిపోయింది మూవీకి. ఐ ఆల్మోస్ట్ టుక్ 7 months టు ఎడిట్ ది షార్ట్ ఫిలిం ఆఫ్ 34 minutes డ్యూరేషన్. అది ఎలా అంటే కొన్ని సైట్స్ ఉంటాయి యూట్యూబ్లో, మనం దానిలో రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు వీక్లీ మనకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లా వీక్లీ సమ్ పాయింట్స్ ఎఫెక్ట్స్ అలాంటివి నేర్పిస్తూ ఉంటారు. అవి ఆ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయడం కానీ వాటిని యూజ్ చేయడం డౌన్లోడ్ చేయడం ఐ ఫెల్ట్ ఇట్ లిటిల్ బిట్ యాజ్ ఛాలెంజింగ్ బికాస్ ఐ నీడ్ టు మేనేజ్ బోత్ మై కాలేజ్ మై అకాడమిక్స్ అండ్ దిస్. సో నాకు ఆ టైం మేనేజ్మెంట్ దగ్గర చాలా ప్రాబ్లం అయిపోయింది. కొన్నిసార్లు నైట్ తినకుండా లేదంటే ఐ యూస్ టు స్కిప్ ద స్లీప్ డిన్నర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ లర్నింగ్ ఫిలిం మేకింగ్. అచీవ్మెంట్ అంటే నేను ఏ పెద్ద గోల్డ్ మెడలో లేదంటే అదేం సాధించలేదండి. కాకపోతే నేను నా షార్ట్ ఫిల్మ్ అప్లోడ్ చేసిన తర్వాత ఒక్కొక్కరు ఎప్పుడో నా చిన్నప్పటి ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ అందరూ ఫోన్ చేసి లేదంటే మెసేజ్ చేసి ఏది వీలుంటే అది అరే బాగా తీసావురా, నీలో ఏదో టాలెంట్ ఉంది, ఫ్యూచర్లో నీకు మంచి ఫ్యూచర్ ఉంది ఇలాంటివి చెప్పిన ప్రతి ఒక్కరు ఐ ఫీల్ ఇట్ యాజ్ మై అచీవ్మెంట్ బికాస్ నేను పడ్డ కష్టంకి నాకు ఒక గుర్తింపు అనేది దొరికింది ఆ రోజు. ఐ ఫెల్ట్ రియల్లీ గ్రేట్ ఎట్ దట్ టైమ్. నేను ఏవో పెద్ద పెద్ద బుక్స్ ఏవో ఇవన్నీ చదివానని నేను చెప్పట్లేదు. నేను ఎలా ఆలోచిస్తానంటే ఒక స్టోరీ కానీ స్క్రిప్ట్ కానీ రాసేటప్పుడు, ఇప్పుడు నేను చూస్తున్నాను అనుకో మూవీని, అంటే మీరు చూసేటప్పుడు మీ నుండి మీకు ఎలా అర్థమవుతుంది, మీకు ఏ పాయింట్స్ చూపిస్తే మీకు నచ్చుతుంది, అలా నేను వ్యూవర్ సైడ్కి వెళ్ళిపోయి వాళ్ళ నుండి ఆలోచిస్తాను ఎలా రాస్తే వాళ్ళకి నచ్చుతుంది, ఎలా ఉంటే మీరు కనెక్ట్ అవుతారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ ఇంక్లూడ్ మై ఎక్స్పీరియన్సెస్, నా లైఫ్లో జరిగినవి కానీ మా ఫ్రెండ్స్ లైఫ్లో జరిగినవి కానీ ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉన్నవి అవి పెట్టడానికి ట్రై చేస్తాను. సో దట్ విల్ బి మోర్ రియలిస్టిక్ అండ్ పీపుల్ ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఏదన్నా స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి లేదంటే 2 సార్లు ఆలోచించండి, కానీ ఒకసారి మీరు డిసైడ్ అయిన తర్వాత వెళ్ళిపోండి. ఓకే, మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, కానీ వాటి వల్ల మీరు చేసేది మీరు ఆపేయకూడదు. యాజ్ ఎ ఫిలిం మేకర్ ఇఫ్ వన్ వీడియో గోస్ రాంగ్ ఆర్ బ్యాడ్ యూ షుడ్ నాట్ స్టాప్ మేకింగ్, యూ కంటిన్యూ ఇట్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ యువర్ వీడియో గెట్స్ క్లిక్డ్. వెయిట్ చేయండి ఆ టైం కోసం, బీ పేషెంట్ ఎనఫ్ సో దట్ యువర్ వీడియో విల్ గెట్ పాపులర్. ప్రతి ఒక్కరికి ఒక టైం అనేది వస్తుందండి, అది నేను నమ్ముతాను. మీరు జస్ట్ ఆ టైం కోసం వెయిట్ చేయండి, బీ పేషెంట్ అండ్ మోటివేట్ యువర్ సెల్ఫ్, స్టే క్రియేటివ్.